ఎప్పుడైనా తరుణం మించిపోలేదు మీ నిర్ణయం మార్చుకుని యుద్ధ ప్రయత్నాన్ని విరమించుకోండి కరుణా సముద్రుడైన ఆ గజాననుడు తప్పకుండా మిమ్మల్ని మిత్రునిగా స్వీకరిస్తాడు ప్రియంవద ఒక వీరపత్ని పలకవలసిన పలుకులాయి కత్తి కలపవలసిన శత్రువుతో మిత్రత్వం నిలపడమా వీరునిలా కథన రంగంలో బలాబలాలు తెలుసుకోవలసిన తరుణంలో వీరుల సంధి పేరాలాడటమా ఈ మూషుకుని కంఠంలో ప్రాణం ఉండగా అది ఒక్కనాటికి ఎత్తరగ ఈ యుద్ధం తప్పదు ప్రియం వద లోకంలోని శక్తులన్నీ ఏకమై మాతో యుద్ధానికి సిద్ధమైనాయి మా వంటి వీరునికి ఇంతటి మహద అవకాశం మరెప్పుడు లభిస్తుంది జయాపజయాలు ఎవరివైనా ఈ మూషికాసురుని పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది స్వామి అన్ని లోకాలను పాలించే ఆది దంపతుల కుమారునితో అకారణ వైరం తెచ్చుకున్నారనే అపఖ్యాతి వస్తుంది ఈ యుద్ధం వల్ల జననాశనం లోక సంక్షోభం జరుగుతుంది ప్రభు నా మాంగల్యానికి పరీక్ష పెట్టకండి మీ పట్టుదల విడిచిపెట్టండి చేతనైతే నీ చిరునవ్వుతో మమ్మల్ని సాగనం అలాగే స్వామి అలాగే మీరు ఆదేశించినట్టు ఆ అమ్మతోనే మొరపెట్టుకుంటాను తల్లే అందరినీ రక్షిస్తుంది నా మాంగల్యాన్ని తప్పక కాపాడుతుంది ఆ నమ్మకం నాకు పరిపూర్ణంగా ఉంది స్వామి ఒక్క క్షణం ఆగండి ఏమీ చాలసం అరివీరుల రక్తంతో తిలకం దిద్దుకోవలసిన మాకు ఈ తిలకమెందులకు ఆరుని అఖండ విజయజ్యోతిని దర్శించవలసిన మాకు ఈ ఆరిపోయే హారతలెందుకు శతకోటి మొత్తే పాల శక్తిని ఉత్తేజాన్ని ఇచ్చే నీ చిరునవ్వు సరే కాదు అపరాజిత ఆదిశక్తి అయిన రాజరాజేశ్వరి సర్వదా మీకు రక్షగా ఉంటుంది భవాని అసురకుల సార్వభౌములకు అభివాదాలు ఏటుల ఇటుల నిర్భయముగా పోరవలసిన తరుణమున దుర్బలుని వలె అభివాదములు పలుకుచు అంజలి ఘటించుతుంటివా వైరిజన హృదయ విచ్ఛేదకమగు మా భీకరాకృతిని గాంచి భీతి కలిగినదా లేక జయముపై ఆశ తొలగినదా మూర్ఖుడా సమర సాంప్రదాయమును పాటించి అభివాదములు పలికితమే గాని నిన్ను చూసి భయపడి కాదు అటులైన ఈ ఉఠా ప్రసంగమేళ అనవసర కాలహరణమేళ రమ్ము పోరుకానిమ్ము మా భుజ కండూతిని తీర్చుకోనిమ్ము రమ్ము కండ కాబరమున కాంతల చెరబట్టి ఏటించిన దులకిది ఫలము తాపసులను బట్టి తాళ్ళతోడను గట్టి ఏటించిన దులకిది ఫలము యక్ష కిన్నర గరుడోరగాదుల హింసించినదులకిది ఫలము మాననీయుల దాసి మతి భ్రష్టులను చేసి ఎకి నిల్చినదులకిది ఫలము వంటి విశ్వ విధ్వంసకులను సర్వమును ఖర్వమును చేసి శాస్తి చేతు పులువ ఇకనైనా మా శక్తి తెలుసుకొమ్ము పొమ్ము దిక్కున్న చోటికి పొమ్ము పొమ్ము
ఇప్పుడే నీ చరిత్రను అంతము చేయగలము. అయినను నీకు ఒక అవకాశం ఇచ్చుచుంటిమి. ఇంకను చావ కలిగిన మరల మాతో పూర్ణకు రమ్ము, లేదా బుద్ధి తెచ్చుకుని శరణాగతుడు కమ్ము. బొమ్ము నమో దానవ కులాచార్య సకల కళా భౌరేయ భార్గవ గోత్రోద్భవ భృగునందన శుక్రాచార్య నమో నమ. ఎవరు? ఓహో, మూషిక సార్వభౌములా. ఏమి ఈ ఆకస్మిక ఆగమనము? త్రికాల జ్ఞానులు, తమకు తెలియనిదేమున్నది గురుదేవ? ముక్కోటి దేవతలు ఒక్కటై తమ తమ శక్తులను వినాయకునికి ధరపోసి వాణిని మాపై పోరున పురికొల్పినారు. అటులన సకల శక్తి సంపన్నుడవు, సమరము సాగించు. అందులకు మీ దీవెన కావాలి. ఇన్నాళ్లకు ఈ శుక్రాచార్యుడు గుర్తుకు వచ్చగా అందుకు మా దీవెనలు కావలసి వచ్చనా? నిష్ఠురక్తులకు ఇది సమయము కాదు గురుదేవ. ఈ సమరము మా ఒక్కరికే సంబంధించినది కాదు, అసురకుల జాతికే ఇది పరీక్ష. మీ శిష్యులమైన మేము ఓడిపోయినా ఆ పరాభవము మీది కాదు. ఈ జ్ఞానము మీ పూర్వులకుండిన మీ జాతికింత చేటు చేకూరున ఆది నుండి మా ఆదేశము పాటించకే అసుర వీరులు ఉసురును కోల్పోయి. నిజమే కాని మేము మీకు సర్వథా విధేయులం, గురువాక్య పాలనా పరతంత్రులం. గురుదేవ, ఈ సమరానికి మీరే ఆధ్వర్యం వహించి సర్వశక్తులు మాకు ప్రసాదించి విజయమును కలిగించి హరిహర బ్రహ్మాదుల కన్నా శుక్రాచార్యులే అధికులని నిరూపించు. అలా నీకు మా పైగల విశ్వాసానికి సంతసించితిమి. నీకే విశ్వయాగము చేయించి నీ పూర్వులకు ప్రసాదించిన శక్తులతో పాటు అభేద్యములైన శస్త్రాస్త్రములను నీకు సంప్రాప్తింపచేస్తాం. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. మహిషాసురాయై నమః. ఓం చండముండాసురాది సంసేవితాయై నమః. ఓం వైరి బల వితరణాయ స్వాహ. ఓం రక్తబీజాయై నమః. ఓం అనంతరూపధారణాయ స్వాహ. ఈ రథాన్ని అధిరోహించి నీకు సంప్రాప్తించిన శక్తులతో సమధిక తేజో విరాజితుడు అయి సమరం సాగించు. ధన్యుని స్వామి, ధన్యుని. గురుదేవ, తమ ఆశీర్వాద బలమున ఆ గజాలను త్రుటిలో నిర్తించి అసుర జాతికే విందు చేస్తా. పరమేశ్వరి, రాజరాజేశ్వరి, కరుణాసాగరి, అజ్ఞానంతో నా భర్త వినాయకుల వారిపై యుద్ధానికి వెళ్ళినారు. శివ కుటుంబంతో వైరం వినాశకరమని జయప్రదం కాదని ఎంత వాదించినా ఎంత వారించినా వినలేదు. నీ శరణాలే శరణమని నమ్మి నా భవిష్యత్తును నీ అనుగ్రహానికే వదిలిపెట్టాను. నన్ను కాపాడాలి, నా మాంగళ్యాన్ని నాకు దక్కించాలి తల్లి. ఏడా నీ పాదాల ముందే యజ్ఞికి నా తను ఆహుతి చేస్తాను. ఏం చేసినా నీదే భారం. ఇంకా నువ్వు నీ అహంకారం తగ్గలేదా? అర్భక, మేము ఇప్పుడు నూతన బల సముపార్జితులం, సర్వశక్తి సమన్వితులం, అనంత తేజో విరాజితులం. కేశము నీర కేశము
మనోడు దివ్య సుదర్శన మెత్తి వచ్చిన రోష కషాయ నేత్రుడై రుద్రుడు పాశుపతాగ్ని చెందిన భీషణ సంగరాంగణ విభీషణుడు రాఘవ దుర్నిరీక్షుడు ఈ మూషిక చక్రవర్తి నిల మోహరముందున గల్వ చెక్కనే